అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ బియ్యాన్ని నల్లబెల్లం నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా డీసీఎంలో తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం అలాగే కాంపల్లిలో 125 క్వింటాళ్ల నల్లబెల్లంను 1.5 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు ఎస్ఐ నానా ప్రతాప్ తెలిపారు. ఇన్ఫర్మేషన్ మీద మూడు బృందాలుగా వాళ్ళ పార్టీస్ని డివైడ్ చేసి ఈ మొత్తం మూడు గ్యాంగ్స్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఈ మొత్తం వర్త్ విలువ దాదాపుగా ఈ మూడు బియ్యం కావచ్చు, బెల్లం కావచ్చు, గుట్కా ఈ మూడింటికి సంబంధించి మొత్తం వర్త్ 11,10,000 రూపాయలు. దాంతోపాటు రెండు ఒక లారీ ఒక డీసీఎం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొద్ది మంది పరారీలో ఉన్నారు. దీని వివరాలు చూసినట్లయితే ఎస్ఐకి ఈరోజు ఉదయం వచ్చేటువంటి సమాచారం మీద మూడు పార్టీస్ తోటి ఒక పార్టీ కాంపల్లి బస్టాండ్ దగ్గర, రెండో పార్టీ చింతపల్లి, మూడో పార్టీ ఉప్పరగూడెం, ఈ మూడు వేర్వేరు ప్లేస్లో ఒకేసారి తనిఖీలు చేసి కాంపల్లి బస్టాండ్ దగ్గరనేమో ఒక లారీ 125 క్వింటాల నల్లబెల్లం, 2 క్వింటాల పటికని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రెండో టీము చింతపల్లి గ్రామంలో ఒక డీసీఎం 100 క్వింటాల పీడిఎస్ బియ్యంతో ట్రాన్స్పోర్ట్ అవుతుండగా పట్టుకోవడం జరిగింది. మూడో టీము ఉప్పరగూడెం గ్రామంలో తల్లాడ ఉదయ్ కుమార్ ఇంటి వద్ద 150,000 వస్తున్నటువంటి గుట్కాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ఈ నల్లబెల్లం కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు నల్ల శ్రీధర్, కే సముద్రం, తాళ్ళపూసలపల్లి, బుత్యా రామచంద్రు, వెంకట్రామ్ తండా కే సముద్రం, బుత్యా కిషన్ మహబాద్ రూరల్, నల్లబోతు నవీన్ కుమార్ తాడిపత్రి ఆంధ్రప్రదేశ్, మహబూబ్ సుబాని కర్నూలు ఆంధ్రప్రదేశ్. వీళ్ళు 5 వ్యక్తులు ఈ నల్లబెల్లం రవాణాలో అరెస్ట్ కాబడ్డారు. అదేవిధంగా పీడిఎస్ బియ్యం